YouTube యువత్కి ఫేస్బుక్ ఫ్యాన్స్ కి వాట్సాప్ పేరులకి హాయ్ హలో నమస్తే. టైం పాస్ మెసేజ్లతో పాటు అప్పుడప్పుడు కాస్త పనికొచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలిగా, అందుకే ఈ జ్ఞానగులికలు. చిన్నప్పుడు సెలవులకి మా ఊరు వెళ్ళినప్పుడు చూసేదాన్ని. మా తాత కేవలం దేశీ ఆవు పాలు మాత్రమే తాగాలి అనేవాడు. ఈ జెర్సీ ఆవులు, ఫారిన్ ఆవులు, ఆ పాలు అస్సలు మంచిది కాదు అని నవ్వు వచ్చేది. పాలలో కూడా స్వదేశీ ఉద్యమమా? చాదస్తం కాకపోతే ఈ మధ్య ఒక పాపులర్ సైన్స్ మ్యాగజైన్లో ఆర్టికల్ చూసాం. గొంతులో పడింది జ్ఞానగులిక. ఏదైనా ఫారెన్ వాళ్ళు చెప్తే గానీ మనకి ఎక్కదు కదా ఎదవ బుర్రకి. పాలు కూడా రెండు రకాలు ఉన్నాయట, A1 A2 అని. మన పొలిటికల్ బుర్రలకి తట్టే A1 కాదులేండి. ఐరోపా మరియు అమెరికా వైపు దేశాలు ఆవులు A1 అని, ఇండియా మరియు ఇతర ఆసియా దేశాల ఆవులు A2 అని. ఈ A1 అదే ఫారెన్ ఆవు పాలు తాగితే అవి లోపల విడుదల చేసే BCM7 అనే పదార్థం ప్రజల్లో డయాబెటిక్ అదే షుగర్ వ్యాధికి కారణమవుతుందని, అంతేకాక ఈ పదార్థం చాలా జీర్ణ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుందని చెప్పారు. A2 పాలల్లో ఇలా జరగటం లేదని, కాబట్టి A2 పాలు శ్రేష్టమైనవని చెప్పారు ఆర్టికల్లో. ఇప్పుడు A2 పాలని టెట్రా ప్యాకెట్లలో నింపి ఇండియాలో అమ్ముకునేందుకు ఫారెన్ కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. అదేంటి మన ఆవు పాలని మనకి వాడమ్మడం ఏంటి? అదే కదా వాడు తెలివి. లోతుగా పరిశీలిస్తే అసలు ఈ పరిశోధనలు 100 సంవత్సరాల నుండి జరుగుతున్నాయి. చాలా దేశాలు మన ఆవుల గొప్పతనాన్ని, వాటి వ్యాధి నిరోధక శక్తిని గుర్తించి మన గిర్, ఒంగోలు, బ్రాహ్మణ, సాహివాల్ వంటి గొప్ప జాతులని వారి దేశాలకు తరలించారు. వాటిని ఉపయోగించి కొత్త జాతులను సృష్టించారు. ఒక బ్రెజిల్ దేశమే కొన్ని లక్షల ఒంగోలు గిత్తలని, గిర్ ఆవులని తరలించిపోయింది. మనమేమో ఎక్కువ పాలు ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళ జెర్సీలు, HF వంటి స్విస్ ఆవుల వెనకపడి మన బంగారాన్ని బయటపడేశాం. ఇప్పుడు భారతదేశంలో A1 పాలు వాడకమే ఎక్కువ. దేశీయ ఆవుల దేశంలో కరువయ్యే 1960లో 15 లక్షల స్వచ్ఛమైన గిర్ జాతి ఆవులు ఉండగా ఇప్పుడు కేవలం 3000 ఉన్నాయట. మన ఒంగోలు గిత్తలు, గిరిజాతి ఆవులు భారత్లో కంటే బ్రెజిల్లోనే ఎక్కువ ఉన్నాయట. మన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు బీఫ్ పార్టీల్లో బిజీగా ఉండగా దేశంలో పశుసంపదకి ఈ అరిష్టం వచ్చి పడింది. మన దేశీయ ఆవులకి వ్యాధులను తట్టుకునే శక్తి ఎక్కువ, ఫారెన్ ఆవులకి తక్కువ. కాబట్టి యాంటీబయాటిక్ వాడకం ఫారెన్ ఆవుకి ఎక్కువ అవుతుంది. అవన్నీ మనం తాగే పాలలో వచ్చి చేరుతాయి. దేశీ పాలల్లో ఈ ప్రమాదం తక్కువ. ఇలా ఏ విధంగా చూసినా A2 దేశీ పాలు శ్రేష్టం. ఆల్రెడీ ఇది గుర్తించి చాలా మంది నగరాల్లో లీటర్ దేశీ ఆవు పాలు 130 రూపాయలకి కొనుక్కుంటున్నారట. ఫారిన్ కంపెనీలు మరియు మన కార్పొరేట్ దిగ్గజాలు కూడా A2ని మార్కెటింగ్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే అందుబాటులో ఉండే దేశీ ఆవు పాలనే తాగండి. దగ్గరలో ఉన్న గోశాలలకు సహాయం అందించండి. దేశీ ఆవుని కాపాడండి, ఆరోగ్యంగా ఉండండి. కాదు లేదు మేము తెలివిగా గేదె పాలు తాగేస్తామంటారా? వాటిపై కూడా వీడియో చేసి ఒక జ్ఞానగులిక విసురుతా. రెడీగా ఉండండి. మరి వీడియో లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.